హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మై ఛానల్. ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే మన బార్వా గ్రామంలో బార్వా బీచ్ని ఇప్పుడు వీడియో చేయబోతున్నాం. బార్వా గ్రామం శ్రీకాకుళం జిల్లా నుండి 110 కిలోమీటర్ల దూరంలో సోంపేట మండలం ఉంది. బార్వా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన బీచ్ల్లో ఒకటి మరియు దాని ఆదర్శ సౌందర్యం మరియు చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. మహేంద్ర తనయ నది మరియు బంగాళాఖాతంలో ఇక్కడ బార్వా వద్ద ఒకటిగా కలిసిపోతాయి. ఇది తీర ప్రాంత గ్రామంలో ఫిషింగ్ పోర్ట్ ఉంది. ఇక్కడ ప్రకృతి ఈ అద్భుతమైన ప్రాంతాన్ని విస్తారమైన అందంతో ఆశీర్వదించింది. మెరిసే బీచ్ల్లో మరియు బంగార ఇసుకతో పాటు తీయని పచ్చని వరి పొలాల మరియు కొబ్బరి తోటలతో చుట్టుముట్టబడిన బార్వా గ్రామం చాలా గర్వంగా ఉంది. చాలామంది ప్రయాణికులు బార్వా గ్రామాన్ని గోవా ఆఫ్ ది ఈస్ట్ లేదా సెకండ్ గోవా అని పేర్కొంటారు. గోవా గురించి ఆలోచించినప్పుడు వారు ఇసుక బీచ్ల్లో అద్భుతమైన పార్టీలు, అందమైన చిన్న గ్రామాలు, రుచికరమైన ఆహారం మరియు మాయ సెలవుల అనుభవం గురించి ఆలోచిస్తారు. ఇది నిజం. గోవా భారతదేశంలోని వెస్ట్ కోస్ట్లో అత్యంత ప్రసిద్ధి పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇది దాని సుందరమైన బీచ్ల్లో వల్ల మాత్రమే కాదు, దాని ప్రశాంతమైన బీచ్లు, ఉష్ణమండల వాతావరణం కారణంగా మరియు దాని గొప్ప రుచితో నిండి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ యారో సింబల్లో మీకు కనిపిస్తున్న చిన్న కర్ర, అది చిప్పు మునిగిపోయింది. 1917 జూలై నెలలో సరుకులతో కూడిన వాడ ఇక్కడ సముద్రంలో మునిగిపోయింది. ఆ ప్రాంతంలో స్తూపాన్ని ఏర్పాటు చేయడంతో ఈ విషద సంఘటన గుర్తుకు వచ్చింది.